ओके हाय स्टूडेंट्स, वेलकम टू दाऊद यूट्यूब चैनल। मैं चूस्ट दाऊद यूट्यूब चैनल सो प्रस्ताव की मैं एमएस वर्ड डिस्कस सो एमएस वर्ड टोटल टॉपिक्स दी प्रति ऑप्शंस एक्सप्लेन पूर्ति क्लियर का सो ऑलरेडी क्लास जरिगिंदी प्रीवियस क्लास में चेक चेयंडी तर्वात ई क्लास में रही डायरेक्ट क्लास में राकुंडा कोई प्रीवियस फर्स्ट चेप्पिन टॉपिक्स तीसुकोनि वस्ते ओक्कसारी अर्थमवुतुंदी। ओकवेळ सडन गा चूसिनट्लयिते मात्रं बैक उन्नटुवंटि वीडियो लाइव वीडियोस उन्नायि लाइव सेशन लोकि वेळ्ळि ओकसारी वीडियोस नि चेक चेसि तर्वात लेक्चर। थैंक यू सुदाम। सो इप्पुडु एमएस वर्ड लोकि वेळ्ळालंटे नंबर आफ् आप्शन्स उन्नायि चेप्पानु, अंदुलो फस्ट प्रोग्राम फैल सेलेक्ट चेसुकोनि प्रोग्राम फैल्स नुंचि एमएस वर्ड अने दानिनि सेलेक्ट चेसुकोवालि, अदोक आप्शन। लेकपोते डैरेक्ट गा विंडोस 10 लो अयिते सर्च बार लोने वर्ड अनि टाइप चेस्ते चालु వాటిలోకి మనం వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్. ఇందులో ఎంఎస్ వర్డ్ చూపిస్తుంది, ఎన్ని ఇన్స్టాల్ అయితే అవన్నీ చూపిస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ వర్డ్ ప్యాడ్ చూపిస్తుంది, తర్వాత ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అని చూపిస్తుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇదే ఇక్కడ ఉన్నట్టుంది కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. రైట్. సో ఇందులో చూసినట్లయితే 2007లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ వర్షన్ అయినా ఒకటే, తేడా ఏం లేదు. కానీ सो प्रीवियस वर्षन की लेटेस्ट वर्षन वेरिएशन अडवांस्ड टॉपिक्स अडवांस्ड ऑप्शंस ऐडाई मोड ईजी अतुदे अदे वेरिएशन बट मिगता सेम टू सेम ओके अभी गुर्त सो अगर ऑप्शंस टैब्स टैब्स मारी प्रस्ताव की इकड़ होम इंसर्ट पेज लेआउट रेफरेंस ऑप्शंस वच्चाई कदा अदे 2019 वेरे ऑप्शंस उठाई प्रस्ताव की ఈ ఎంఎస్ ఆఫీస్ 2007 ని చూడండి. ఎందుకంటే ఎక్కువగా ప్రతి బుక్ లో అయినా సరే అంటే మీరు చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ బుక్ లో 2007 వరకే ఇచ్చారు. అలా 2010 అనేది లేటెస్ట్ బ్రోసిన డిగ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, వాటి 2010 ఉంది. 2016 కానీ 2019 కానీ ఈ బుక్స్ లో ఇంకా ప్రింట్ అనేది కాలేదు. అంటే మామూలుగా ఆథరైజ్ బుక్ లో ఉంటాయి కానీ క్లాస్ వైజ్ బుక్ లో ఉండలేవు. అందుకోసం ఇవి ఒకసారి చూసి తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అదే కాకుండా లేటెస్ట్ తెలిసినట్టుగా మనకు ఉంటాయన్నమాట. సో ఇక చూస్తే దీంట్లో ఫస్ట్ హోమ్ పేజ్ చూశాను, హోమ్ అనే మెనూలో. సో దీనికి హోమ్ మెనూకి వెళ్ళాలంటే మీకు తెలిసిందే, ఆల్ట్ హెచ్ అని ప్రెస్ చేసినట్టు హోమ్ మెనూ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ పేజ్ టు పేజ్ స్పేసర్లు ఫార్మాట్ పాయింటర్ ఇవన్నీ చెక్ చేశాము. దాని తర్వాత ఇవన్నీ ఫాంట్ సంబంధించిన ట్యాబ్ వాటిలో చూసాము. తర్వాత ఈ కింద యారో అనేది ఫాంట్ ట్యాబ్ అనేది ఒక ప్యాన్గా ఓపెన్ అవుతుంది, సపరేట్ ప్యాన్గా ఓపెన్ అవుతుంది, సపరేట్ ప్యాన్ విండోగా ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు సంబంధించిన ఆప్షన్ ఒకేసారి మార్చడానికి ఆప్షన్స్ అనేది దీని అవైలబుల్లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత పేరాగ్రాఫ్ ఆప్షన్. సో ఈ పేరాగ్రాఫ్ ఆప్షన్ ఎప్పుడు వాడతాము, సో పేరాగ్రాఫ్ ఆప్షన్ అప్పుడు డేటా అనేది సెంటెన్స్ మోడ్లో అదేవిధంగా పేరాగ్రాఫ్ మోడ్లో ఇస్తూ ఉంటారు. సెంటెన్స్ మోడ్ అన్నా పేరాగ్రాఫ్ మోడ్ అన్నా ఒకటే, తేడా ఏం లేదు. లేకపోతే హెడ్డింగ్ మోడ్ అనేది ఉంటుంది, సబ్ హెడ్డింగ్ మోడ్ అనేది ఉంటుంది. అంటే ఒకే ఒక లైన్గా అది ఇచ్చినప్పుడు అది హెడ్డింగ్ మోడ్ కిందకి ఇస్తాం. సో అట్లా కాకుండా చాలా డేటాని అంటే ఒక స్టోరీ రాయాలా అన్నప్పుడు అప్పుడు పేరాగ్రాఫ్ మోడ్లోకి వెళ్తాం. అంటే పేరాగ్రాఫ్ని ఏ రకంగా మనం టైప్ చేయాలి అనేది ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఇక్కడ అలైన్మెంట్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీరు టైప్ చేసేటప్పుడు ఏదో ఒక హెడ్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో కంప్యూటర్ కోర్స్ అని ఇచ్చాను. సో ఈ కంప్యూటర్ కోర్స్, సో కంప్యూటర్ కోర్స్ చూడండి తప్పు స్పెల్లింగ్ పడింది అక్కడ. సో సిఓఆర్ యూఆర్ఎస్సీ రావాలి కానీ సిఓఎస్సీ. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వడం, ఎక్కడే తప్పు ఉందో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు స్పెల్లింగ్ చూపిస్తుంది డైరెక్ట్గా, అది కాసా కోర్సా కౌపా అట్లా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే దగ్గర దగ్గర ఉండేది అది చూపిస్తుందట. రెడ్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది, అంటే ఆ మంచి ఆప్షన్ వస్తుంది. రైట్, ఈ విధంగా రైట్. సో ఈ కంప్యూటర్ కోర్స్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏముంటాయి, ఎంఎస్ వర్డ్ వర్డ్ సో ఎంఎస్ ఎక్సెల్ ఓకే ఎంఎస్ పవర్ పాయింట్ ఈ విధంగా మనం టైప్ చేసుకుంటా వెళ్ళచ్చు. డేటా వల్ల ఇక్కడ పవర్ పాయింట్ తప్పబడింది, ఎందుకంటే ఎర్రర్ మార్క్ వచ్చింది, రెడ్ మార్క్ వచ్చింది అంటే అది తప్పునట్టు లెక్క. రైట్ క్లిక్ ఇవ్వడము, దానికి సంబంధించిన ఆప్షన్స్ చూపిస్తుంది, పవర్ పాయింటా పవర్ పాయింటా అని చూపిస్తుంది, సెలెక్ట్ ఓకే అంటే సెలెక్ట్ అవుతుంది. తర్వాత కొన్నిటిని
దానికి అర్థం కాని భాషలో గ్రీన్ భాషలో గ్రీన్ లో వస్తుందన్నమాట గ్రీన్ లో అంటే అది కరెక్టే అని కానీ ఆ స్పెల్లింగ్ అనేది ఫార్మేషన్ సరిగ్గా లేదు అని అప్పుడు ఏం చేయొచ్చు దీని రైట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ పి అనేది క్యాపిటల్ లెటర్ రావాలి ఆ ఆప్షన్ ని గాని ఇండికేట్ చేస్తుంది అంటే అడ మనకు రెడ్ మార్క్ అని గ్రీన్ మార్క్ అని ఉంటే ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ ఆ రెడ్ మార్క్ ఉంటే మాత్రం పూర్తిగా రాంగ్ అని అర్థం అంటే ఆ స్పెల్లింగ్ లో అది ఆ వర్డ్ లేదు అని సో ఇప్పుడు ఏదైనా మనం టైప్ చేసాం అనుకో ఇప్పుడు నా నేమే టైప్ చేస్తున్నాను కానీ అది రెడ్ మార్క్ వచ్చింది ఎందుకు దీనికి మీనింగ్ లేదు ఓకే ఆ నేమ్ అనేది మీనింగ్ ఉండదు ఓకే వీటికి కావాలంటే అట్లే పెట్టేయచ్చు మనం దానికి ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ డిఏజి డిఆర్ఓడి డిఆర్జి ఇది ఇంగ్లీష్ మీనింగ్స్ ఉన్నాయి దీనికి కానీ రా డైరెక్ట్ నేమ్ కైతే ఇంగ్లీష్ మీనింగ్ అయితే లేదన్నమాట అందుకు రెడ్ మార్క్ అనేది మీకు వస్తుంది కావాలంటే దీని మీనింగ్ని లేదా ఇది మనం యాడ్ కూడా చేయొచ్చు అది నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది చెప్తాను ఇలాగా సో ఈ సింగిల్ సింగిల్ లైన్స్ కానీ ఉంటే వాటిని హెడ్డింగ్స్ కింద తీసుకుంటాం హెడ్డింగ్ తీసుకుంటాం ఏది కావాలంటే ఆ లెటర్స్ని సెలెక్ట్ చేస్తాం సైజ్ కావాలి ఎంత కావాలంటే ఆ సైజ్ సెలెక్ట్ చేస్తాము సో ఇవన్నీ సైడ్లో ఉన్నాయి కదా ఈ సైడ్లో ఉన్నటువంటి వాటిలో ఇక్కడ మనం బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఆప్షన్స్ వాడి తర్వాత బుల్లెట్స్ కానీ క్లిక్ చేసినట్లయితే దీనిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఇలా వస్తాయి ఓకే సో నెక్స్ట్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్ ఓకే సో ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్ ఏం ఫీచర్స్ ఉన్నాయి సో కంప్యూటర్ కెన్ యూజ్ సో యూఎస్సీ యూస్ లాట్ ఆఫ్ సో ఫైమ్స్ ఇలాగ మనం నెంబర్ ఆఫ్ మనం రాసుకుంటా పోవచ్చు అనమాట ఇక్కడ రాస్తే ఇక్కడ మళ్ళీ రాంగ్ ఎర్రర్ వచ్చింది కదా నేను క్లిక్ చేస్తా కంప్యూటర్ని చేంజ్ చేస్తా సో యూ కెన్ ఈ విధంగా మనం కరెక్ట్ ఉండే సెంటింగ్స్ అన్నీ మనం పాయింట్ ఫుల్ స్టాప్ పెడతాము మళ్ళీ కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ ఓకే డివైస్ లైక్ దట్ ఇక్కడ మళ్ళీ తప్పబడింది రైట్ క్లిక్ ఇస్తాం పాయింట్స్కి కంప్యూటర్ కొంచెం గ్యాప్ ఉండాలి ఆ ఆప్షన్ని ఇండికేట్ చేస్తాం అది ప్లస్ అనమాట ఇక్కడ మనకు ఎంఎస్ వర్డ్లో ఓకే ఈ సెంటెన్స్ ఇలా సరిపోయింది ఈ సెంటెన్స్ని కంటిన్యూస్గా ఉండాలంటే కాపీ పేస్ట్ ఇలా ఉండేదాన్ని మన సెంటెన్స్ మోడ్ అంటాం ఇది ఒక సెంటెన్స్ ఇలా సెంటెన్స్గా మారింది అది మీరు రాసుకోండి ఓన్గా రైట్ ఇలా సెంటర్కి మార్చి అది అలైన్మెంట్ ఎలా వచ్చింది ఇవంతా లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది లెఫ్ట్ అలైన్మెంట్ అంటే పక్కని సైడ్ నుంచే రాస్తున్నాం ఏం రాస్తున్నా కూడా ఓకే కంప్యూటర్ టైప్స్ అని రాస్తాం సో ఇప్పుడు చూడండి అక్కడ తప్పబడింది ఒక లెటర్ మిస్ అవుతుంది ల్యాప్టాప్ టైపింగ్లో కంప్యూటర్ టైప్స్ అనే ఇక్కడ సైడ్లో వచ్చింది సైడ్ నుంచే వస్తున్నాయి అలా లేకుండా ఇంకేదైనా మనము సెంటర్లో రావాలి అంటే స్పేస్ ఇచ్చి ఏం చేస్తాము ఒక స్పేస్ ఒకసారి స్పేస్ కొడితే ఒకసారి మూవ్ అవుతూ ఉంటుంది లేదు ఫైవ్ స్పేసెస్ కావాలంటే ఒకసారి ట్యాబ్ అనేది వాడచ్చు ఇట్లా చేస్తాం ఎంత మధ్యస్థం వద్దు అనుకుంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే హెడ్డింగ్ వచ్చేటప్పుడు మాత్రము అలైన్మెంట్ ఏం చేస్తాము ఆ సెంటర్ అలైన్మెంట్ అనేది తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పార్ట్స్ అని కింద రాసే హెడ్డింగ్ అనుకుందాం ఎడిటింగ్ మనం ఏం చేయొచ్చు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా అంటే ఇప్పుడు అలైన్మెంట్ రాసిన టైప్కి అంతా ఎలా వస్తుంది ఈ సెంటర్ నుంచి ఇలా షిఫ్ట్ అవుతా ఉంది స్ప్లిటింగ్ మధ్యలో నుంచి రైట్ అందుకు లెఫ్ట్ సెంటర్ అలైన్మెంట్ అని వాడతాం అంటే హెడ్డింగ్స్ పర్పస్ మెయిన్ సెంటర్ అలైన్మెంట్ వాడతాం కానీ సెంటెన్స్ పర్పస్ సెంటర్ అలైన్మెంట్ అని వాడం అదే రైట్ నుంచి ఎప్పుడు వాడతామంటే ఏదైనా డేట్ రాస్తూ ఉంటాం ఇప్పుడు లెటర్ రాసేటప్పుడు డేట్ 25/11/2021 ఈ విధంగా ఇవి అలైన్మెంట్స్ అన్నమాట ఇంకా ఇక్కడ ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు మళ్ళీ ఏం చేయొచ్చు లెఫ్ట్ అలైన్మెంట్ వీటికి షార్ట్కట్ ఏమంటే లెఫ్ట్ అలైన్మెంట్కి కంట్రోల్ ఎల్ గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ అలైన్మెంట్ కంట్రోల్ ఎల్ సో అదే సెంటర్ రావాలంటే కంట్రోల్ ఈ ఓకే సో అదే రైట్ ఇవ్వాలంటే కంట్రోల్ ఆర్ ఈ మూడు డైరెక్ట్గా సో కంట్రోల్ ఎల్ అనేది లెఫ్ట్ అలైన్మెంట్ కంట్రోల్ ఈ అనేది సెంటర్ అలైన్మెంట్ కంట్రోల్ ఆర్ అనేది రైట్ అలైన్మెంట్ అలైన్మెంట్ ఎందుకు వాడుతున్నాం ఈ రకంగా రాయడానికి అది మన లెటర్ రాస్తున్నాం కానీ లేదా ఏదైనా సరే మనం డేటాని టైప్ చేస్తున్నాం డాక్యుమెంట్లో అన్నప్పుడు అది హెడ్డింగ్స్ అయితే సెంటర్ అలైన్మెంట్ చేసుకుంటాం సో డేట్స్ లాంటివి ఇంకేదన్నా యువర్స్ లవింగ్లీ యువర్స్ గుర్తుకెళ్ళి అటువంటి సంబోధన ఇచ్చేటప్పుడు మాత్రం రైట్ అలైన్మెంట్ తీసుకుంటాం సో అట్లా కాకుండా టూ కానీ అటువంటి రాసేటప్పుడు మాత్రం లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకుంటాం సెంటెన్స్ రాసేటప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకుంటాం సో అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే ఎప్పుడు కూడా మనకు ఒక పేరాగ్రాఫ్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం గ్యాప్ అనేది తీసుకోవాలి సో కర్సర్ పెట్టి మూవ్ చేసినట్టు ఆటోమేటిక్గా మన గ్యాప్ అనేది
ఎంతో కొంత గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ లాగా మనకి అరేంజ్ చేసుకుంటా రావచ్చు అన్నమాట. ఇవి ఆప్షన్స్. సో దాని తర్వాత నెంబరింగ్ ముందే చెప్పాను నేను. నెంబరింగ్లో ఇక్కడ చూడండి. సో నెంబర్ వన్ ఈ టాపిక్ ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టి ఆ సెంటెన్స్ మొత్తం కంప్లీట్ అయ్యి ఎంటర్ కొట్టామనుకో నెంబర్ టూ కింద తీసుకుంటుంది. సో ఈ విధంగా ఎంటర్, నెంబర్ త్రీకి ఆటోమేటిక్గా ఎంటర్. ఇవి నెంబరింగ్ అనమాట. నెంబరింగ్ అనేప్పుడు సేమ్ బుల్లెట్సే ఇది కూడా, కానీ ఏం తేడా అంటే ముఖ్యమైన పాయింట్లు ఇండికేట్ చేసేటప్పుడు బుల్లెట్స్ అనేవి ఎన్నో తెలియదు, ఎన్ని ఉన్నాయి అనేది మీరు సరిగ్గా తెలియదు, అంటే మనం మెన్షన్ చేయలేము అక్కడ. సో 10 ఉన్నాయి 20 ఉన్నాయి అని మెయిన్గా మామూలు ఆర్డినరీగా వచ్చేటప్పుడు మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేటప్పుడు బుల్లెట్స్ వాడతాము లేదు. సో అంటే చాలా ఇంపార్టెంట్ కానీ సబ్ ఆప్షన్స్ కానీ సబ్ ఇన్వెస్టివ్ అనేది మనం ఏమైతే నెంబరింగ్ అనేది తీసుకుంటాం, అదే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో బుల్లెట్స్ నెంబరింగ్ వాటిల్లో మోడల్స్ ముందే మనం ఇండికేట్ చేసుకోవచ్చు. బుల్లెట్ అనేది ఏ మోడల్లో ఉండాలా అనే ఆప్షన్ని ఇక్కడ తీసుకోవచ్చు. సార్లు ముందే చెప్పాను ఇవన్నీ. ఇంకా కావాలంటే ఏం చేయాలి మనము? సో డిఫైన్ న్యూ బుల్లెట్ అని క్లిక్ చేసి ఇక్కడ కావాలంటే మన సింబల్స్ని సెలెక్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి సింబల్స్ని తీసుకోవచ్చు. అంటే అన్ని ఫాంట్స్ ఇక్కడ చూపిస్తాయి. ప్రతి ఫాంట్లో కొన్ని రకాలైనటువంటి బుల్లెట్స్, కొన్ని స్టైల్స్, కొన్ని మోడల్స్ ఉంటాయి. వాటి మీరు యారో కీస్ని పైన కింద జరిపినట్టయితే ఈ స్క్రోల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ సబ్సెట్ అనే ఆప్షన్ ఉంది. ఆప్షన్లో చూసినట్లయితే ఏ ఫాంట్ సెలెక్ట్ చేసావో అందులో ఏ సింబల్స్ కావాలి, జనరల్ పంక్చుయేషన్ సింబలా, కరెన్సీ సింబలా, లెటర్ లైక్ సింబల్సా అనేది అడుగుతాడు అనమాట. సో మిస్లీనియస్ సింబల్ అంటే ప్రతి ఫాంట్లో వేరే వేరే రకమైన బుల్లెట్స్ ఉంటాయి, అన్నింటిలో ఒకటే ఉండవు. సో ప్రతి ఇంకో ఫాంట్ తీసుకొని చూడండి. వీటిలో లాటిన్ సప్లిమెంట్, ఎక్స్టెండెడ్ ఏ లాటిన్, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఈ కావాల్సిన సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకోవచ్చు. రోమన్ నెంబర్స్ కావాలన్నా అనేది కూడా మనం ఎంచుకోవచ్చు అనమాట. ఒకే కొట్టామనుకో ప్రతి బుల్లెట్ టూ రోమన్గా మారిపోతుంది. సో అటువంటి ఆప్షన్స్ అనేటివి ఈ బుల్లెట్ అనే పక్కన ఉన్నటువంటి చిన్న సైడ్ మెనూలో సబ్ మెనూలో మనకు వస్తాయన్నమాట. సో ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఉండేది నెంబరింగ్. నెంబరింగ్లో స్టైల్ ఏ రకంగా, ఇదా ఇదా కామ అంటే క్లోజ్డ్ చేసినటువంటి నెంబరింగా లేదా ఓకే రోమన్ నెంబర్స్ నెంబరింగా, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బీస్ క్యాపిటల్ సి ఇటువంటి నెంబరింగా, ఏని క్లోజ్ చేసిన నెంబరింగా, స్మాల్ ఏతో వాడినటువంటి నెంబరింగా, లేదా నెంబర్ వన్ టూని క్లోజ్ చేసిన నెంబరింగా, ఈ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు చేంజ్ లిస్ట్ ఆఫ్ లెవెల్, ఏ లెవెల్ నుంచి రావాలి, ఫస్ట్ లెవెలా చిన్న సైన్ దానికని చిన్నది దానికని చిన్నదా అనేది మీరు సెట్ చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ డిఫైన్ న్యూ నెంబర్ ఫార్మాట్. కొత్త నెంబర్ ఫార్మాట్లో ఏదైనా కావాలంటే నువ్వు ఇక్కడ మార్చుకోవచ్చు. నెంబర్ స్టైల్స్ చూడండి, 1, 2, 3 ఆప్షన్లు కానీ ఈ రకం కానీ ఈ రకం కానీ మీరు ఫస్ట్ అండ్ సెకండ్ అని వచ్చే విధంగానే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా మనకి ఇప్పుడు ఎలా వస్తుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా వస్తూ వస్తుంది. అన్నీ ఇక్కడ ఉన్నాయంటే ఈ ఓన్లీ ఈ నెంబరింగ్ ఆప్షన్లో ఉన్నాయి. ఇక్కడ డిఫైన్ న్యూ నెంబర్ ఫార్మాట్, అందులో ఈ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వస్తుంది, అట్లా కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ బుల్లెట్ లేకుండా మనం వాటిని చేంజ్ చేయొచ్చు. సో ఇవి అనమాట ఆప్షన్స్. సో నీకు డిఫైన్ నెంబర్ పార్ట్ పడే అలైన్మెంట్ ఎలా ఉండాలి, అదే అలైన్మెంట్ సేమ్. నెంబరింగ్ అనేది లెఫ్ట్ నుంచి రావాలన్నా, సెంటర్ నుంచి రావాలన్నా, రైట్ నుంచి రావాలన్నా ఆప్షన్ ఇండికేట్ చేసి దాని ప్రకారం అక్కడ వస్తుంది. ఇవి అందులో ఫాంట్లు కూడా ఈ ఫాంట్ అనేది ఎలా ఉండాలి, ఏ ఫాంట్లో నెంబర్ ఆ బుల్లెట్స్ అనేటివి రావాలి అనేది కూడా ఇండికేట్ చేయొచ్చు. అంటే ఆ బుల్లెట్స్ మాత్రమే వేరే ఫాంట్లో మారిపోతాయి, ఇక్కడ టైప్ చేసిన వేరే ఇది వేరే, దీని ఈ ఫాంట్ ఈ ఫాంట్ వేరియేషన్ వచ్చేస్తుంది. సో అవన్నీ మన ఈ నెంబరింగ్లో ఉంటుందన్నమాట. ఓకే నెక్స్ట్ సెట్ నెంబరింగ్ వాల్యూ. నెంబరింగ్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, స్టార్ట్ న్యూ లిస్ట్ కంటిన్యూస్ ఫ్రమ్ ప్రీవియస్ లిస్ట్. స్టార్ట్ న్యూ లిస్ట్ అంటే ప్రతిసారి 1 నుంచి వస్తుంది. ఓకే తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, 1, 2, 3, 4 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 3 అవసరం పడుతుంది, లేదా మళ్ళీ దాంట్లో 2 అవసరం పడుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ విత్ అనే ఆప్షన్ పోయి మార్చాలి, అది గుర్తుపెట్టుకోండి. సెట్ నెంబరింగ్ వాల్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి 3, 4 ఎక్కడి నుంచి రావాలి అంటే నెక్స్ట్ కర్సర్ స్టార్ట్ అయిన ప్లేస్లో అక్కడ నుంచి 6 అనేది వస్తుంది. సో ఇంకా టైప్ చేశాను, ఇంకొచ్చేటి ఇవన్నీ 6, 7, 8 అని వస్తాయి. సో అలా తీసుకోవచ్చు అనమాట. ఓకే ఇప్పుడున్నటువంటి నెంబరింగ్ 4 వరకు ఉంది, తర్వాత 6, 7, 8, 9 ఉంది. ఇది మామూలుగా భలే డిస్టర్బ్ చేస్తుంది ఈ నెంబరింగ్ వాళ్ళు సరిగ్గా మనం చేయలేకపోతే, ఎందుకంటే టైప్ చేసే కొద్దీ ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ కంటిన్యూట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడేనా మళ్ళీ నాకేం కావాలంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ వాల్యూ క్లిక్ చేస్తే మళ్ళీ 12 వచ్చేస్తుంది.
కానీ నాకు ఇక్కడ ఏం కావాలంటే ఓన్లీ ఒకటి నే స్టార్ట్ కావాలి అనుకున్నా అట్లా అట్లా సమయంలో ఏది దేని పనికి వస్తుందంటే నా నెంబర్ వాలి ఏదో ఒకటి ఈ మోడల్ ఉన్న ఏ మోడల్ ఉన్న పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఇక్కడ మళ్ళీ ఒకటి నే స్టార్ట్ అవుతా ఉంది వేరే మోడల్ ఫైనాన్స్ చూసినవన్నీ నెంబర్స్ కింద నుంచి అంటే రోమన్ నెంబర్స్ అలా పెట్టుకుంటారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా వేరే ఆప్షన్స్ ఏబీసీలో రావాలి ఎస్ ఏబీసీ సెలెక్ట్ చేసుకుంటా ఏబీసీ వస్తుంది కానీ ఇక్కడ డి వచ్చింది కానీ మళ్ళీ అక్కడ నాకు ఏ కావాలి అప్పుడు ఏం చేయొచ్చు లాస్ట్ ఆప్షన్ సెట్ నెంబరింగ్ వాల్యూ అని క్లిక్ చేసి అందులో డి అని ఉంది కదా ఇక్కడ ఏం చేస్తావు తగ్గిస్తావు ఏ అని పెడతావు ఇప్పుడు వచ్చే వాల్యూ మళ్ళీ ఏని స్టార్ట్ అవుతుంది ఓకే ఇటువంటి కేసెస్ అనేటివి మనకు ఉన్నాయన్నమాట ఇది ఇంపార్టెంట్ ఇది కొంచెం చూసుకోండి ఎందుకంటే పేరాగ్రాఫ్స్ రాసేటప్పుడు కానీ సో ఒక బుక్ రాసేటప్పుడు కానీ ఇవి బాగా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే నెంబర్ కొన్ని ప్లేస్ బుల్లెట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్ని ప్లేస్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ప్లేసెస్లో గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది అది కూడా చూడండి ఇక్కడ ఫ్రంట్కి వచ్చాను ఆ పక్కకు వచ్చింది ఇలా ఇవ్వాల్సి వస్తుంది అలైన్మెంట్ ఈ గ్యాప్ ఉండాలి కొన్ని లోపలికి రావాలా కొన్ని ముందుకు రావాలా అవన్నీ మనం చూసుకొని చేసుకుంటూ రావాలా ఈ అలైన్మెంట్ ఆప్షన్ ఇక్కడ ఆటోమేటిక్గా లెఫ్ట్ అంటే లెఫ్ట్లోనే ఉంటుంది కానీ ఇండెంటేషన్ మార్చాలి ఇక్కడ గుర్తుపెట్టు ఇండెంటేషన్ మార్చాలి ఇండెంటేషన్ ఎలాగా చూడండి ఇండెంటేషన్ దీని ఇండెంటేషన్ అంటారు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి లోపల అనేది మనం ఇండెంటేషన్ ఇచ్చుకోవాలి మనం అప్పుడే బాగా చూడడానికి లుక్ ఉంటుంది లేకపోతే అది వ్యస్తవ్యస్తంగా ఉంటుంది మీ లైన్ ఒకే లైన్లో 111 తర్వాత 123 రోమన్ నెంబర్స్ 1 2 అట్లా ఇచ్చుకుంటామనుకో సరిగ్గా రాదు అంటే ఈ గ్యాప్స్ పారాగ్రాఫ్స్ సెంటెన్స్ మళ్ళీ లెటర్స్ మళ్ళీ నెంబర్స్ మళ్ళీ రోమన్ నెంబర్స్ దాంట్లో సబ్ నెంబర్స్ అంటే మెయిన్ మెయిన్ నెంబర్స్ అన్నీ కొంత గ్యాప్లో సబ్ మెనస్ అన్నీ కొంచెం గ్యాప్లో ఆ గ్యాప్లు ఇవ్వగలగాలన్నమాట అలా ఇవ్వడానికే ఇక్కడ ఈ అలైన్మెంట్లో ఉన్నటువంటి వాటిలో ఇక్కడ మనం బుల్లెట్స్ నెంబరింగ్ అనే దాన్ని వాడతామంట ఓకే ఇది కూడా అలాంటిదే కానీ ఇవేమంటే డిఫాల్ట్గా ప్రీ డిఫాల్ట్గా చేయబడి ఉంటుంది అది ఆటోమేటిక్గా అంటే ఆల్రెడీ ముందే దాన్ని డిఫాల్ట్గా మెయిన్ మెయిన్ సబ్ హెడ్డింగ్స్ ప్రీ డిఫాల్ట్ మారుతుంది ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసి ఇవన్నీ అప్పటి నుంచి ఇచ్చింది కదా దీనిలో పోయి తీసుకొని ఇట్లా పెట్టేశాం ఏమైంది ఇట్లా మారుతుంది ఓకే అది ఆర్టికల్ అంటే డిఫాల్ట్ ఆర్టికల్ బేస్లోకి వెళ్ళిపోయింది అనమాట అంటే మనకు నచ్చింది ఇక్కడ హెడ్డింగ్ 1 అనుకున్నాను ఇప్పుడు ఏమవుతుంది ఈ రకంగా వస్తుంది అంటే ప్రీ డిఫాల్ట్ అక్కడ మార్చేది ఏముండదు చేంజ్ చెయ్యొచ్చు దీంట్లో కూడా అని దీనికైతే మనం ఇట్లా రెగ్యులర్గా వాడుకోవడమే బెటరు చూడండి ఆ బుల్లెట్ ఒకే మోడల్ బుల్లెట్ స్టైల్కి వచ్చేస్తుంది అవన్నీ హెడ్డింగ్ కిందకి తీసుకుని కాబట్టి అవి అంటే దాంట్లో ఇచ్చినటువంటి వాల్యూస్ హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 3 హెడ్డింగ్ 4 బేస్లో ఇస్తే ఆ రకంగా వస్తుంది లేదా అన్ని హెడ్డింగ్ బేస్లోనే 1 ఉన్నాయనుక అన్ని హెడ్డింగ్ బేస్ 1లోనే వచ్చేస్తాయి ప్రీ డిఫాల్ట్ వాల్యూ కిందకు వచ్చేస్తాయి అన్నమాట ఈ బేస్లో తీసుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ వర్కము ఇవన్నీ ఒక రకంగా వస్తాయి ఇక్కడ నుంచి గ్యాప్ తర్వాత అన్ని మీ దీంట్లో అంత వేరియేషన్ కనపడదు అందుకే దీనే మోడల్స్ అవసరం లేదు మనం సపరేట్గా నార్మల్గా ఓన్గా చేసుకోవడమే బెటర్ రైట్ తర్వాత ఇది ఇండెంటేషన్ చెప్పాను కదా కర్సర్ పెట్టిన పొజిషన్లో ఎక్కడైతే ఉంది కర్సర్ పెట్టామో ఆ పొజిషన్ నుంచి ఏం చేయొచ్చు అంటే పక్కకు ముందుకు మొత్తం సెంటెన్స్ని లేదా పారాగ్రాఫ్ని మొత్తం ఉన్నటువంటి ఎంతవరకు మనకి ఎంటర్ ఇచ్చామో అలైన్మెంట్ అంతా ఏమవుతుంది కదులుతుంది అన్నమాట అంటే ముందే తీసుకోవచ్చు తర్వాత కూడా మనం మార్చవచ్చు సపరేట్ సపరేట్ చేయొచ్చు ముందుకు వెనక్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇండెంటేషన్ అంటారు సో దీని తర్వాత సార్ట్ అనే ఆప్షన్ ఉంది సార్ట్ అంటే మీకు తెలిసింది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట ఫస్ట్ క్యాప్సల్స్ దేన్ని సార్ట్ చేయాలి పారాగ్రాఫ్స్ ఏది ఏది వస్తుంది ఏది మనం సార్ట్ చేయాలి అడుగుతుంది టైప్ ఆఫ్ టెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేటా ఏ రకంగా టెక్స్ట్ని చేయాలన్నా నెంబర్ని చేయాలన్నా డేట్ని చేయాలి టెక్స్ట్ని తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ లిస్ట్ని తీసుకోండి ఇప్పుడు ఏమేమి చూడండి అక్కడ ఇది మొత్తం సెలెక్ట్ చేసిన ప్లేస్ ఎంతవరకు ఉందో అవి అసైన్ అయినాయి ఎలా సార్ట్ అయినాయి ఏ టు జెడ్గా పోయినాయి అంటే నెంబర్ ఏమైనాయి నెంబర్స్ పక్కన నెంబర్స్ అన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఏమైనాయి అక్కడ 1 అని చూడు అక్కడ ఈ 1 అనేది తర్వాత 2 ఉండాలి కానీ 6 వచ్చింది ఎందుకు బి తర్వాత బీజే బీహెచ్ తర్వాత బీహెచ్ బీజే వస్తుంది తర్వాత సి ఈ విధంగా ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో అలైన్మెంట్ అవుతుంది మరి టెస్ట్ తీసుకున్నప్పుడు టెస్ట్ వచ్చింది నెంబర్ తీసుకుంటే నెంబర్ వచ్చేది సో మళ్ళీ సార్ట్లోకి వెళ్తాం సార్ట్లో పోయి ఏ నేను అడుగుతుంది పారాగ్రాఫ్సా పారాగ్రాఫ్స్ అక్కడ ఉండేది పారాగ్రాఫే కదా కాబట్టి పారాగ్రాఫ్ లేదా ఫీల్డ్సా ఫీల్డ్స్ అంటే ఫీల్డ్ వస్తుంది ఇక్కడ ఫీల్డ్ ఏం లేదు అన్ని పారాగ్రాఫ్స్ ఉండేది అయినా ఏం మార్పు రాదు
సెలెక్ట్ ఇందులో పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తాం తర్వాత నెంబర్ ఇచ్చాను అనుకో నెంబర్ ప్రకారం కానీ నెంబర్స్ ఏం లేవు కదా ఇక్కడ నెంబర్స్ లేనప్పుడు నీకు టెక్స్ట్ కాబట్టి షార్ట్ అనేది మామూలుగానే జరుగుతుందన్నమాట ఇక్కడ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి అనుకో నెంబర్స్ మాత్రమే షార్ట్ అయ్యేది ఇక డేట్ ఉంది అనుకో డేట్ అయ్యేది కానీ డేట్ కూడా లేదు కదా దీంట్లో డేట్ మోడ్ లో ఉంటేనే డేట్ షార్ట్ అవుతుంది అట్లా అన్నమాట ఇప్పుడు ఉండేది ఓన్లీ ఏం దీంట్లో డేటా టెక్స్ట్ మాత్రమే టెక్స్ట్ మాత్రమే కాబట్టి అలాగా మన షార్ట్ అవుతుంది ఇది ఆప్షన్ తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ దెన్ బై ఇది హైలైట్ కావాలి ఇది హైలైట్ కావాలి అంటే కంపల్సరీగా పారాగ్రాఫ్స్ మనకు వేరే వేరే నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉండాలి ఇక్కడ లేవు కాబట్టి ఇది హైలైట్ కాలేదు ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాల తర్వాత ఇంకో దాంతో తర్వాత ఇంకో దాంతో ఎన్నిసార్లైనా స్టార్ట్ చేస్తా పోతున్నాడు ఫస్ట్ టెక్స్ట్ బేస్లో తర్వాత నెంబర్ బేస్లో తర్వాత డేట్ బేస్లో అట్లా కూడా స్టార్ట్ చేయొచ్చు ఆ రకంగా కూడా చేయొచ్చు ఇప్పుడు హైలైట్ కాలేదు డేటా వచ్చినప్పుడు అక్కడ చెప్తాను సరే గుర్తుపెట్టుకోండి సో ఇవి షార్ట్ అనే ఆప్షన్ అన్నమాట షార్ట్ అంటే ఏంది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మార్చే విధానం సో ఇది మొత్తం అసెండింగ్ డిసెండింగ్ మార్చాలనుకో సెలెక్ట్ చేస్తాం సో ఇక్కడ ఇవి షార్ట్ కొడతాం అందులో ఏది నెంబరా డేటా కానీ నెంబర్ లేదు ఇక్కడ అయినా కూడా షార్ట్ కాదు తర్వాత మళ్ళీ ఇదేం తీసుకుంటాం టెస్ట్ బేస్లో తీసుకుంటాం కానీ ఇప్పుడు డిసెండింగ్ తీసుకుంటున్నాం వెనక్కు సో ఇప్పుడు ఏమైంది చూడండి వెనక్కు వస్తుందన్నమాట సో ఎస్ ఎన్ కే అట్లా మన ఫస్ట్ ఏమొచ్చి ఉంటుంది కిందకు ఆరో కాడ నుంచి స్టార్ట్ అయిపోతుంది సి డి ఈ హెచ్ అట్లా ఎఫ్ లేదు కాబట్టి హెచ్ ఇలా ఉంటే దాన్ని మనం షార్ట్ అనే ఆప్షన్లో పిలుస్తాం అన్నమాట తర్వాత ఇవి మార్క్స్ అంతే ఇది పారాగ్రాఫ్కి ఓల్డెన్ డేస్లో వాడేవాళ్ళు దీన్ని ఇక్కడ చూడండి సో ఆర్ హైడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్ సో ద పారాగ్రాఫ్ మార్క్స్ అదర్ హిడెన్ ఫార్మేటింగ్ సింబల్స్ అంటే రియల్గా పారాగ్రాఫ్ మార్క్స్ అది ఓల్డెన్ డేస్లో వాడేవాళ్ళు ఇప్పుడు పారాగ్రాఫ్ మార్క్స్ ఎవరు వాడడం లేదు బుక్స్లో పారాగ్రాఫ్స్ మార్క్స్ వాడేవాళ్ళు ఆడ పారాగ్రాఫ్ అయిపోయింది పేరాగ్రాఫ్ స్టార్ట్ అయిందనే దానికి ఒక క్యూ సింబల్ లాగా దాన్ని వాడేవాళ్ళు ఇప్పుడు అది మనుగడలో లేదు సో అదేం దానివల్ల యూజ్ అయితే ఏమీ లేదనమాట ఇవి ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ అనే ఆప్షన్ ఇంకొంచెం కిందకు చూస్తే ఇక్కడ మనకు అలైన్మెంట్ చెప్పాను సెంటర్ లెఫ్ట్ రైట్ జస్టిఫై జస్టిఫై అంటే సరే లెఫ్టే వస్తుంది కానీ అడ్జస్ట్ అవుతుంది లెటర్స్ అడ్జస్ట్ చేయడానికి జస్టిఫై అని వాడతాము తర్వాత ఇది ఈ గ్యాప్ దేని గ్యాప్ లైన్ గ్యాప్ ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఆ ల్యాప్ ఇక్కడ వన్ పెట్టాను సో చాలా వరకు వన్నే ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు కొంచెం బాగా విడివిడిగా లెటర్స్ కావాలన్నప్పుడు లెటర్స్ అంటే వర్డ్స్ కాదు సెంటెన్స్ లేనటువంటి లైన్స్ వాటి కావాలంటే ఏం చేయొచ్చు అంటే మనం పెంచుకుంటా పోవచ్చు ఎంత కావాలన్నా పెంచుకుంటా పోవచ్చు కానీ ఇంకా ఎక్కువ అంటే పనికిరాదు త్రీ అనేది చాలా ఎక్కువ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మార్చవచ్చు మీరు ఎంత కావాలంటే అంత ఓకే సో చూద్దాము సరే ఇది పారాగ్రాఫ్ క్యూసిబల్ తీసేస్తున్నాను ఇక్కడ దీంట్లోకి వెళ్ళి 3.0 తీసుకున్నాను ఇప్పుడు గ్యాప్ చాలా గ్యాప్ అనమాట ఇప్పుడు ఫాంట్స్ని ఇంక్రీజ్ చేస్తే అది ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది సరేనా ఆ విధంగా వస్తుంది మనకు అంత అవసరం పడదు ఒకవేళ దూరంగా కావాలంటే అదని వాడచ్చు 1.0 అనేది మామూలు ఆర్డినరీ అనమాట అది సో డిఫాల్ట్గా 1.0 అనేది గ్యాప్ పెట్టుకుంటాం కొంచెం పెద్దగా అంటే 1.5 అనేది పెట్టుకుంటాం లేదు అంతే దాని మించి ఇంకా మనకు అంత పనికిరాదు ఒకవేళ కొన్ని కొన్ని ప్లేసెస్లో పెట్టాల్సిన పరిస్థితే ఉంటుంది తర్వాత లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ వస్తుంది ఇది క్లిక్ చేస్తే మనకేమంటే ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ అలైన్మెంట్ అంటే ఒకేసారి మొత్తం డేటా అనేది మనకు ఈ ప్యాన్లో వచ్చేస్తుంది అక్కడ అందులో ఫస్ట్లో చూస్తే ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ అందులో అలైన్మెంట్ ఎక్కడి నుంచి లెఫ్ట్ నుంచి అన్ని లెఫ్ట్ నుంచి చేస్తున్నాం ఏది అవుట్లైన్ లెవెల్ ఎటువంటిది బాడీ టెక్స్ట్ అనమాట ఇక్కడ టెక్స్ట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది హెడ్డింగ్ అని హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 3 అని బాడీ టెస్ట్ అని లెవెల్ 1 అని లెవెల్ 2 ఇట్లా ఉంటాయన్నమాట పేర్లు మనకు ఆ బాడీ టెస్ట్లో లేవంటూ అంటే మనకి అంత పని పడదు కానీ ఎక్కువగా వాడేవాళ్ళు అంటే ఎక్కువ బుక్స్ రాసేవాళ్ళు అప్పుడు వాళ్ళు దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు వీటినంతా ఇక్కడ ఏమంత అవసరమైన పడదు బాడీ టెస్ట్ సెలెక్ట్ చేసుకుని మామూలుగా బాడీ టెక్స్ట్ ఏది ఇండెంటేషన్ అనేది లెఫ్ట్ అనేది ఎంత ఉండాలి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అది అడుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఎంత కావాలంత రైట్ ఎంత ఉండాలి మైనస్లో ఉంటుంది సో స్పెషల్ హైలైట్ ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి స్పెషల్ ఫస్ట్ లైన్ నుంచా బై ఫస్ట్ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి 0.5 సెంటీమీటర్ 0.3 0.6 అనే సెంటీమీటర్ తీసుకోవచ్చు మిన్నెడ్ ఇండెంటెస్ అంటే ఇవి తిప్పించబడతాయి ఇన్సైడ్ అవుట్ సైడ్ అని ఓకే ఇది హైలైట్ అయితే మాత్రమే అది వస్తుందన్నమాట స్పేసింగ్ బిఫోర్ ఎంత ఆఫ్టర్ ఎంత అంటే అది ఆ పారాగ్రాఫ్ అయిన తర్వాత ఎంత స్పేస్ ఉండాలి ఆ గ్యాప్ పారాగ్రాఫ్ ముందు ఎంత ఉండాలి అనేది ఇక్కడ స్పేసింగ్ తీసుకుంటాం బిఫోర్ 0 PT ఉంది
मैं सिक्स पीटी इच्छा पैराग्राफ सिक्स पीटी तरह स्टार्ट अटे सिक्स पाइंट्स तरह सिक्स पाइंट पिक्सल पिक्सल सिक्स पाइंट तरह मैं स्टार्टा तरह आफ्टर एंत टेन पीटी अटे स्पेसिंग एंत तरवा टेन पीटी उड़ाला फ्रंट फाइव पीटी उड़ा इंडिकेटे अंत ओके अट्ठनते पैराग्राफ दग्गट मारी इवी देंट उ इकड़े उ सिंबल अभी ओके तरवा लाइन अंड पेज ब्रेक्स सो लाइन अंड पेज ब्रेक विंडो आर फोन कंट्रोल कीप विथ नेस्ट कीप लाइन टुगेदर पेज ब्रेक बिफोर इजी वे आपशन ओके सो इतवर इवे चूँ चार इंको वाटे इंकोट इंको चप्शन दींट कोई चूड़ा कलर्स एम कलर्स अंटे थीम कलर्स अटार अटे सेलेक्ट डेटा बैकग्राउंड थीम अने मन को अटे आ लेटर्स अंतर हईलैट लेटर्स एवं उन्यो वीट मनमेम चयचु बैकग्राउंड कलर ने इंडिकेट सेलेक्टे डैरक्ट ये कलर अंटे आ कलर मैं अप्लाई अटे इक लेटर्स उप वर के बैकग्राउंड वस्तु तरह रा पेज की मुंदर वन रादन अंत पेंट मत फिल का ओन लेटर्स वर्क अंदर नचिन कलर ने मैं ये सेलेक्टे अभी इदो बैकग्राउंड इदो बैकग्राउंड पेटा एंकंटे इकडन सेलैक्ट फस्ट मत सेलैक्टा तरह इकडन सेलैक्टा दाने कलर मेद इंको कलर पड़े अट्ला मन इंट मत सेलैक्ट सो इंटर वेल्ली नो कलर पेटा कलर लेकिन वेल्लिपन सेलैक्ट ब्लूइश कलर वस्तु कलर दी मन को आटोमेट तरह मोर् कलर्स इंका नच्चे कलर्स ये अभी बैकग्राउंड कलर मार्चो लेटर्स बैकग्राउंड कलर मैं चेंज चेयचु ओके इंका मोर कलर्स कस्टम कलर्स उ वीटल्के मन कलर्स मिस्को ये कलर दिन अप्लाई कावा आ कलर तो दाने मिस्को सेलैक्ट बैकग्राउंड मतमे आ कलर अभी वस्तु सो दी आपशन इंकोटेमेंटे पैराग्राफ राशा का चाल इंपारटेंट मन एम चेल अब टेबल्स अनेट ड्रा चूंटा यदा रिज्यूम रासेट सो नी क्वालिफिकेशन एंत वाट प्रो कॉलम कल अभी एक्सएल चपता अला लेकिन इकड मैं एम चेयचे वर्ड मतलब डेटा टाइप अड़े टेबल्स अने टेबल द्वारा एम चेयचु रो वैज़ कॉलम वैज़ डेटा मन इवच्छ ओके अला टेबल्ल पूर्ति क्लोज टेबल मध्य सेल्स रोज कॉलम्स लेकिन टोटल बैकग्राउंड बैकग्राउंड लाइन का रावचु अट्ठे वाटेमेंटे फस्ट डेटा सेलैक्ट तरवा इकड़ चे टेबल लाग मन बाटम बॉर्डर अने बॉर्डर अभी बाटम बॉर्डर का बॉर्डर अभी आ बॉर्डर ने क्लीकते देन बॉर्डर अभी सेलैक्ट डेटा की बॉर्डर सेलैक्ट टेस्ट की बॉर्डर सेलैक्टे एक् बॉर्डर रही किंदमे रो किंदमात्र लाइन वस्तु मामूल मैं लाइन का पेरगा सेलैक्ट दाखी लाइन अन्ट ले मैं पूर्ति आल बॉर्डर सेलैक्ट अब इंतवर एंटर इच्छा एंटर प्लेस वरकू पड़ग् मन के आड़ो लाइन अने क्लोज ओके सो अटे आपशन अभी हलो पेटा इंका रे फोन चाहिए फोन सर पटा इंका रेस्पॉन्स रहा सर सर इधी विषय अटे इलाग मैं बॉर्डर्स इच्छु तरवा अटे पूर्ति इला वस्तु इंतवर कटावो इंतवर मैं बॉर्डर इच्छा इंतवर डेटा इच्छा अंतर मतलब लाइन वस्तु अटे मध्य स्प्लिट लेटी मध्य लाइन रेधा मध्य लाइन रे सो अटे कंटिवसा पूर्ति क्लोज इन चूँ दी सेलैक्टा दीन बॉर्डर लाइन का एम चेयचु दी फिस्टर एक्चा अंतर मैं बॉर्डर्स वस्ताई क्लोज इंतवर अंतर स्पेस इंतवर अंतर मैं लास्ट वर्क उबी लास्ट वर्क मैं वस्तम ओके दी सेलैक्ट सो इंदो आल बॉर्डर्स नो बॉर्डर्स अवटन बॉर्डर्स ओनली अवटन रो अवटन मतलब का सपरेट पैराग्राफ इदा पैराग्राफ लागे इच्छाबी और लाइन सपरेट मन इलाग मैं बॉर्डर्स इंडिकेट इधे गुर्प इंकोटी ड्रा टेबल ग्रिड लाइन अने बॉर्डर शेडिंग वस्तु बॉर्डर आपशन वस्तु अगर मैं पूर्ति एक्सप्लेन सो इपड़े इकड़े अवसर लेवी प्रस्ताव के हाईलैट टापिक्स गुर्तपेक रोज चपा प्राक्टिस पैस्थित उ सो तरवा मीत ना
ఓకే ఈ రోజు చాలా మంది ఆబ్సెంట్ కూడా అయినారు కాబట్టి వీ గివ్ దెం నో ప్రాబ్లం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి థ్యాంక్ యూ సరేమా సో ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో మీరు ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని గ్యారంటీగా లైక్ చేస్తాను భావిస్తున్నాను అదేవిధంగా సో ఆఫ్లైన్లో నేను కోచింగ్ స్టార్ట్ చేశాను సో సిస్టమ్ సంబంధించిన కోచింగ్ త్వరలో మల్టీమీడియా కోర్సులు స్టార్ట్ చేయబోతున్నాను బట్ ఆఫ్లైన్ రావాల్సిన వాళ్ళు ఎవరినైతే నా కాంటాక్ట్ చేయకుండా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి సో మీరు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో వచ్చినట్లయితే మీకు ప్రాక్టీస్ కానీ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఈజీ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇంకా మీరు అంటే ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ